తెలివార్తలకు స్వాగతం. ఈడేరుసి వరాల వెంకటేశ్వర వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా గురువారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ, మేలుకొలుపు, తోమల సేవ, పూజాధికారులు జరిపారు. ఆలర్చకులు వాడపల్లి శేఖరాచార్యులు ఆధ్వర్యంలో పూజాధికారులు నిర్వహించారు. పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరు, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కౌరు కళ్యాణి బృందం వారిచే శ్రీ వెంకటేశ్వర గానసుధ భజన, శ్రీ రామ భక్త హనుమాన్ కోలట భజన మండలి వారిచే హరే శ్రీనివాస కోలట భజన కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన జరిపారు. సూర్యోపతి నక్షత్ర తారకం నమే విరూపుడు పరమ తపస్సు అయ్యేవాడు అని చెప్పబడుతుంది. ఈడూరులో మధ్యాహ్నం పలు రకాల పుష్పాలతో అలంకరించిన రథంపై శ్రీ స్వామి అమ్మవారిని ఉంచి మేళతాళాలు, కేరళ పంచవాయిద్యాలు, బాణసంచ కాల్పులతో శ్రీ స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథాన్ని లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. రథంపై వెంచేసి ఉన్న శ్రీ స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సరసభ సమావేశం ఎంపీపీ కట్టణ అంతరాష్ట్ర అధ్యక్షుడు గురువారం జరిగింది. సమావేశంలో మండల స్థాయి అధికారులతో ఆయా శాఖ అమలు చేస్తున్న పథకాలపై చర్చించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆత్మకూరు బుల్లర్రాజు, ఉపాధ్యక్షులు వల్లు రామ్మోహన్ రావు, ఎంపీడీఓ సాంబశివయ్య, తహసీల్దార్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ డెల్టా కాలువకు సాగు త్రాటినీటి అవసరాలకు నీటిని విడుదల చేశారు. భారీ నీటి పారుదల శాఖ విద్యాసురం ఆకుల నుండి సుమారు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది. దీంతో జిల్లాలోని పశ్చిమ డెల్టా పరిధిలో 4 పట్టణాలకు, 45 గ్రామాలకు సాగు త్రాగునీరు అందుతోంది. ఫలితంగా వేసవి నీటి ఎద్దడి నుంచి చాలా గ్రామాలు ఈ నీటితో బయటపడతాయి. ముందస్తు నాట్లు వేసేలాగా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవడంతో కాలువలకు ముందుగానే నీటిని విడుదల చేశారు. దీంతో గత పక్షం రోజులుగా జిల్లాలోని పలు గ్రామాలు ఎదుర్కొంటున్న నీటి సమస్య తీరినట్లే. పెరిగింది. గత పక్షం రోజుల నుంచి కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చిన ఉల్లి ధర ఈ వారం అమాంతంగా పెరిగింది. పక్షం రోజుల క్రితం ఉల్లి ధర కిలో 10 రూపాయలు కాగా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర 20 పెరిగింది. కాస్త నాణ్యత తగ్గిన ఉల్లి 15 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఉల్లి కొరత ధర పెరగడానికి కారణమని వ్యాపారులు అంటున్నారు. మహారాష్ట్రలో నీటి నిల్వలు తగ్గడంతో ధర ఒక్కసారిగా కిలోకి 10 రూపాయల వరకు పెరిగింది. ఇంకా కర్నూలు ఉల్లి సీజన్ కూడా రాకపోవడం దీనికి ఒక కారణం. మన రాష్ట్రంలో కర్నూలు ఉల్లి పంట అందుబాటులోకి వస్తే ఉల్లి ధర భారీగా తగ్గుతుంది. జూన్ మొదటి వారంలో రావాల్సిన కర్నూలు పంట జూలై నెలాఖరు నాటికానే వచ్చే అవకాశం లేదు. దీంతో వ్యాపారులు ఉల్లి ధర పెంచి మరీ విక్రయిస్తున్నారు. చిల్లర మార్కెట్లో ఉల్లి ధర మరింత పెంచి అమ్ముతున్నారు. Yeah.
భీమవరం శ్రీనివాస సెంటర్ లో ఆర్ఎంపీ డాక్టర్ నరసింహమూర్తిని హత్య చేసిన అధికారులు అరెస్ట్ చేసినట్టు నర్సాపురం డిఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. గురువారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని వివరాలు తెలిపారు. పోలీసులు నరసింహమూర్తి తమ చెల్లెల్ని వదిలి వేరే మహిళని పెళ్లి చేసుకున్నారన్న కోపంతో ఈ నెల 4వ తేదీన మాయమాటలు చెప్పి కారులో తీసుకుపోయి హత్య చేసి మృతదేహాన్ని సామలకోట కాలువలో బావా బామ్మద్దులు పడేసి వచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో సీఎ చంద్రశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మంత్ 7వ తేదీన మామిడి చెట్టు నరసింహమూర్తి అని ఇతను ఆర్ఎంపీ డాక్టర్ భీమవరం వన్ టౌన్ లిమిట్స్లో ఉంటాడు, శ్రీనివాస్ సెంటర్ దగ్గర. ఇతను కనబడట్లేదని అతని యొక్క రెండో భార్య అయిన స్వప్న మంజరి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్లో ఈ నరసింహమూర్తి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన బావమరుదల్ని ఎంక్వైరీ చేస్తే దాంట్లో వాళ్ళ బావమరుదులు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ బావని అంటే మామిడి చెట్టు నరసింహమూర్తిని మేమే చంపేస్తాము అనేసి. దీని క్రేజీ ఏంటంటే ఈ మామిడి చెట్టు నరసింహమూర్తికి ఇద్దరు వైఫ్స్ అనమాట. మొదటి భార్య కొంచెం ఫ్రీక్వెంట్గా అంటే ఇంటి బయటికి ఇంటి నుంచి వెళ్ళిపోవడం, 2-3 నెలల తర్వాత రావడం, ఈ విధంగా చేస్తుండడం. మొన్న ఒక 1 వీక్ బ్యాక్ కూడా ఈవిడ ఇంటి నుంచి వెళ్ళిపోయి ఇంటికి రాకపోతే ఆవిడ వేరే బర్డ్స్ కూడా తెలియలేదు. దానికి సంబంధించి ఎవరైతే ఈ మామిడి చెట్టు నరసింహమూర్తి యొక్క బావమరుదులు ఈ దూనబోయిన లక్ష్మీనారాయణ వీళ్ళ అక్క వెళ్ళిపోవడానికి ఇంటి నుంచి వెళ్ళడానికి గల కారణం మా ఈ మామిడి చెట్టు నరసింహమూర్తి. అందువల్ల అతను చంపేయాలి అనే ఒక ఉద్దేశంతో ఇతడిని ఇంటి నుంచి ఫోన్ చేసి పిలవడం, ఈ విధంగా అక్క ఇక్కడ ఉన్నది నువ్వు రా అంటే ఇతను ఇవన్నీ ఆలోచించకుండా ఈ నరసింహమూర్తి ఇంటి నుంచి వెళ్ళడం జరిగింది. మన బస్టాండ్ దగ్గర కలిసిన తర్వాత ఈ ఈస్ట్ గోదావరి లిమిట్స్లో అట్టుకున్నది పదని తీసుకొని వెళ్దాం అనేసి వెళ్ళిన తర్వాత అతన్ని ఈ కారులో తీసుకువెళ్తూ మధ్యదారిలోనే చంపివేయడం జరిగింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మామిడి కుదురు మండలం అప్పనపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ బాలబాలాజీ వెంకటేశ్వర వారి కళ్యాణ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు రకాల పుష్పాలతో కళ్యాణ మండపాన్ని విశేషంగా అలంకరించారు. గురువారం రాత్రి 9:01 స్వామి అమ్మవార్లకు కళ్యాణాన్ని నిర్వహిస్తారు. రాత్రి వేళల్లో క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అడ్డి తోటలో పూజలు చేస్తున్న వారిని గ్రామస్తులు నిర్బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పూజలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మాకు హోటల్ చేయాలంటే సాయంత్రం చెప్పి చెప్పారు. అరటి చెట్టు పూజ ఉందని చెప్పారు. ఎవరు చెప్పారు? సిద్ధాంత్ గారండి. మీ సిద్ధాంత్ గారు సిద్ధాంత్ గారు ఇప్పుడు అరచెట్టు దేనికోసం పూజ అంటే వివాహం అవ్వకపోతే అరటి చెట్టు అరటి చెట్టుకి ఇప్పుడు అబ్బాయికి వివాహం అయితే అరటి చెట్టుకి అబ్బాయికి పూజ చేసుకుంటారు. దోషానికి నివారణ ఎవరు చెప్తారు? సిద్ధాంత్ పేరేంటి? సిద్ధాంత్ పేరు.
ఈనాటి బంగారు మాట పని అనేది మనిషిలోని విచారాన్ని పోగొడుతుంది. థామస్ పుల్లార్ ఈ వాటి సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.